బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో సంచలనాలకు తెరలేస్తున్నాయి. ముఖ్యంగా నిన్నటి ఘటన, వినుకొండ ఘటన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ నుంచి ఒక కీలక నేత నుంచి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఎవరన్న దానిపై ఇప్పుడు అటు టీడీపీతో పాటు ఇటు వైసీపీ వర్గాల్లో కూడా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ కీలక నేత ఢిల్లీ నుంచి తన కాల్ చేశాడు. సో దీంతో బెంగళూరు నుంచి ఉటాఉటిన నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి చేరుకొని తమ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. సో ఈ సందర్భం ఈరోజు పార్లమెంటు ఎంపీల భేటీ తన నివాసంలో ఏర్పాటు చేశారు. సో వీటన్నింటినీ సైమల్టేనియస్గా చూసుకుంటే టీడీపీ నేతల్లో కూడా వణుకు మొదలైంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్డీఏలో టీడీపీ భాగస్వామి అయినప్పటికీ కూడా రాజ్యసభలో సంఖ్యాబలం వైసీపీకి ఎక్కువగా ఉంది కాబట్టి సో జగన్ డిమాండ్లకు మోడీ ప్రభుత్వం తలగుతుందా అన్న భయం టెన్షన్ టీడీపీ నేతలను వెంటాడుతుంది. ఇక వైసీపీ వర్గాల్లో కొందరు కీలక నేతలకు మాత్రమే అంటే ఢిల్లీ నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఎవరన్న దానిపై కూడా కొందరు కీలక నేతలు మాత్రమే సమాచారం ఉంది. ఇదే విషయంపై జగన్మోహన్ రెడ్డి చాలా రహస్యంగా ఉంచండి అని చెప్పి కూడా పార్టీ ఆ కీలక నేతలకు చెప్పినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మనకు అంటే జగన్ పార్టీ వర్గాల అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇటు అంటే రాజ్యసభలో బలం లేనందున ఈ నెల 23 నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి రాజ్యసభలో తమకు మద్దతు ఇచ్చేందుకు అమిత్ షా నుంచి ఐదర్ మోడీ నుంచి ఫోన్ వచ్చిందా లేదంటే ఇండియా కూటమిలో ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి లేరు, మిగతా పార్టీలు ఉన్నాయి. అక్కడ రాహుల్ గాంధీతో భేటీ అవుతారన్న ప్రచారం ఈ మధ్య జోరుగా నడుస్తుంది. కొన్ని వార్తా ఛానళ్ళు కావచ్చు, కొన్ని సోషల్ మీడియా కావచ్చు, జగన్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తారు. సో ఇక జగన్ కాంగ్రెస్తోనే ప్రయాణం చేస్తారన్న వార్తల నేపథ్యంలో రాహుల్ గాంధీతో ఫోన్ కాల్ వచ్చిందా అన్నది కూడా తేలాల్సి ఉంది. మొత్తానికి మాత్రం ఎవరి నుంచి వచ్చింది, ఇటు బీజేపీ ఎన్డీఏ నుంచి వచ్చిందా లేదంటే రాహుల్ గాంధీ ఇండియా కూటమి నుంచి వచ్చిందా అన్న సస్పెన్స్కు తెరపడాలంటే ఖచ్చితంగా ఈ నెల 24 వరకు ఆగాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఇటు టీడీపీ నేతల్లో కూడా భయం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్కేస్ మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు కనుక జగన్ డిమాండ్లకు కనుక తలొగ్గితే ఖచ్చితంగా అంటే రాజ్యసభలో వాళ్ళకి బిల్లు పాస్ కావాలి కాబట్టి జగన్ డిమాండ్లకు కనుక తలొగ్గితే అది టీడీపీకి ఇబ్బందులు తప్పవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎల్లుండి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆ బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు రావాల్సినంత రాకపోవచ్చు అని కూడా ఇటీవల ఎంపీలతో జరిగినటువంటి సమావేశంలో స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఎందుకంటే మనకి ఇవ్వాల్సి వస్తే ఇతర రాష్ట్రాలకు కూడా కేంద్ర బడ్జెట్లో అధిక స్థాయిలో నిధులు కేటాయించాల్సి కాబట్టి ముఖ్యంగా ఒడిశా ఉంది, ఒడిశా ప్రత్యేక హోదా కోరుతుంది. ఇప్పటికే ఆ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఒడిశా కూడా ఎన్డీఏలో కీలోలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఎక్కువగా నిధుల కోసం పట్టుబట్టకండి అని పార్టీ ఎంపీలకు చంద్రబాబు చెప్పినట్లు కూడా ఈ మధ్య వార్తలు వినిపించాయి. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో జగన్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఓడిపోయిన తర్వాత తొలిసారి జనంలోకి వచ్చిన జగన్ నిన్న వినుకొండ పర్యటనలో ఇసుకేస్తే రాలనంత జనం ఆయన పర్యటనకు రావడం జరిగింది. అయితే పోలీసులు పెట్టినటువంటి అడుగడుగున ఆంక్షలు, ఇబ్బందులు, పార్టీ నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేయడం, పార్టీ కార్యకర్తలను రాకుండా చేయడం, ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ జగన్కు గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రచారం చేసి ప్రచార సభల్లో వచ్చిన జనం కూడా నిన్న అదే స్థాయిలో రావడం కూడా కొంత రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చినట్లు అయినందని చెప్పుకోవచ్చు. వైసీపీ నేతలకు ఒక బూస్టప్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి కేవలం 45 రోజుల్లోనే ఇంత వ్యతిరేకతను అంటే చంద్రబాబు ప్రభుత్వం కూడగట్టుకుందన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి నేపథ్యం. సో ప్రస్తుతం ఢిల్లీ నుంచి ఎవరైతే కీలక నేత ఉన్నారో ఆ కీలక నేత నుంచి ఫోన్ కాల్ ఇప్పుడు ఇటు వైసీపీ నేతలను అదేవిధంగా టీడీపీ నేతల్లో ఆందోళన కలవరం మొదలైందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద జగన్ మరి జగన్ కాల్ చేసింది ఎవరు అంటే ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ఒకవేళ మోడీ ఐదర్ అమిత్ షా నుంచి ఫోన్ కాల్ వస్తే ఎటువంటి డిమాండ్స్ వాళ్ళ ముందు పెట్టబోతున్నారు, లేదంటే రాహుల్ గాంధీ కనుక నిజంగానే కాల్ చేసి ఉంటే. సో అటువైపు నుంచి ఇండియా కూటమి కూడా దాదాపు నెక్ టు నెక్ ఫైట్లో ఉంది కాబట్టి సో అటువైపు నుంచి ఎటువంటి సహకారం తీసుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి నిన్నటి వినుకొండ టూర్తో ఒక రకంగా ఏపీ రాజకీయాలనే షేక్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఇంత తక్కువ టైంలో అంటే 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకు పడిపోవడం
అది కూడా ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం ఒక, కానీ 45 రోజుల్లో మళ్ళీ పుంజుకొని యాక్టివ్ అయ్యి ప్రజల్లోకి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే దాదాపు 6 నెలలు అంటే ఆ డిఫీట్ని తట్టుకోవాలంటే కనీసం అట్లీస్ట్ 6 నెలలైన సమయం పడుతుంది. ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నా, ప్రభుత్వంపై ప్రజల్లోకి వెళ్ళాలన్నా 6 మంత్స్ టైం పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డికి అనూహ్యంగా టీడీపీ అవకాశం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో కొంత అంటే పబ్లిక్ లైట్ తీసుకున్నప్పుడు కూడా నిన్నటి వినుకొండ మర్డర్ను మాత్రం చాలా ప్రజల్లో చర్చకు తెరలేపింది. జగన్ వెళ్ళినటువంటి ప్రతి చోట జనసందోహంగా మారింది. వినుకొండలను అయితే ఇక ఇసుకే స్థలాలంత జనం వచ్చారు. సో ఇప్పుడు ఎన్డీఏ ఐదర్ ఇండియా కూటమి, ఈ రెండు కూటమిలో జగన్ ఎటువైపు మొగ్గు చూపుతారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కనుక చూసుకుంటే టీడీపీ కూటమి నేతల్లో మాత్రం ఒక భయం అయితే స్టార్ట్ అయింది. ఒకవేళ అమిత్ షా నుంచి కనుక జగన్ కాల్ వచ్చినట్టయితే అది మాత్రం టీడీపీకి చాలా ఇబ్బందికర పరిస్థితి తీసుకురావచ్చు. ఎందుకంటే ఇలాంటి వాటి మీద అత్యా రాజకీయాల మీద ఆయన ఫోకస్ చేశారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి ఇది టీడీపీకి ఇది డిసడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ నెల 24 తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. 24లో ఢిల్లీ ధర్నా తర్వాత ఢిల్లీ పెద్దలను ఎవరెవరిని జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నారు, ఒక వారితో పాటు ఇండియా కూటమి నేతల్లో ఎవరితోనన్నా భేటీ కాబోతున్నారు అన్నది కూడా చూడాల్సి ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అఖిలేష్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా మమతా బెనర్జీ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, వీరందరితో కూడా గతంలో ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి ముఖ్యమంత్రిని కూడా ప్రతి ప్రతిపక్ష నేతను కూడా కలవడం జరిగింది. సో వీరందరితో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు, మరి ఢిల్లీ నుంచి జగన్కి ఫోన్ చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరు, ఆ నేత ఎవరు అన్నది కూడా తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద మాత్రం ఏపీ రాజకీయాల్లో మాత్రం ఇది పెను సంచలనంగా మారబోతుంది.